రైట్ సంతోష్ శేజల్ గారు ఈయన అన్నట్టుగా చూస్తే అంటే ఈయన ఇప్పుడు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి క్వశ్చన్ వేశారు అది మా సిట్టింగ్ స్థానమే అది అన్నారు ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు సో అదే అంటే టీఆర్ఎస్ వేవ్ అంత ఇదిగా ఉన్న టైంలోనే మునుగోడు నియోజకవర్గంలో ఆ ఒక సీటు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది సో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు సో ఇక్కడ వ్యక్తిని చూసి అక్కడ ఓటేసే పరిస్థితి ఉంటుందంటారా లేదా నిజంగానే మీ పార్టీకి అంత స్టాండర్డ్స్ ఉన్నాయంటారు అక్కడ 2018 కంటే ముందు భారతీయ జనతా పార్టీ వేరు తెలంగాణలో ఇప్పుడు 2022 లో భారతీయ జనతా పార్టీ వేరు అన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మొదటిసారి బలయ్యారు రెండోసారి వాళ్ళకు ఒక క్లారిటీ లేదు నాయకత్వం లేదు ప్రజలకు ఏం చేయాలో ఒక స్కోప్ లేక రెండోసారి చతికిల పడ్డారు ఇప్పుడు అంతే కదా క్లారిటీ లేదు అంటున్నారు రెండోసారి మరి 88 ఎట్లా వస్తాయి వాళ్ళకి కదా కాంగ్రెస్ కాంగ్రెస్ వెనకబడ్డా అంటున్నారు ఇప్పుడు మునుగోడులో సిట్టింగ్ ప్లేస్ అంటారు మునుగోడులో బ్యాక్ హిస్టరీ చూస్తే టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది సిపిఎం ఒకసారి గెలిచింది ఒకసారి అలవెన్స్ లో గెలిచారు తర్వాత కాంగ్రెస్ ఒకసారి ఒక చిన్న ఆబ్జెక్షన్ కాంగ్రెస్ గెలిచింది ఒకసారి టిఆర్ఎస్ గెలిచింది మళ్ళా మా రాజగోపాల్ రెడ్డి మా పార్టీ నుంచి గెలిచింది అయితే ఒకటి 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 సోదర నీకు ఇంకొక విషయం చెప్పి నేను వెళ్ళిపోతా వేరే పార్టీలు లేవు అప్పుడు కాంగ్రెస్ ఒక విషయం మునుగోడు విషయం మునుగోడులో నిజంగా యాక్చువల్ గా అయితే 5 సార్లు కాంగ్రెస్ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు డెకేడ్స్ ముందు పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు 4-5 సార్లు గెలిచారు ఆ తర్వాత సిపిఐ 4 సార్లు విత్ తెలుగుదేశం పార్టీ అలయన్స్ అలయన్స్ తర్వాత టిఎస్ కూచురుల ప్రభాకర్ రెడ్డి గారు ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినప్పుడు మునుగోడుల బీజేపీకి వచ్చిన ఓట్లు ఏంటంటే 1200 ఓట్లు 12,000 మనోహర్ రెడ్డికి 12,000 ఓట్లు ఈ రోజు వీళ్ళ ప్రయోగం ఏంటంటే అక్కడ ఏదైతే ఈటల రాజేందర్ గారు గెలిచిరో ఒక ఉద్యమ నాయకుడు ఒక సెంటిమెంటు అతనికి ఒక బలహీన వర్గాలు అతని మీద సానుపోతుంది వాస్తవానికి గెలవగలిగాడు అంటే బీజేపీ అనేది లేదు కమలం గుర్తు కాదు ఈటల రాజేందర్ వర్సెస్ టిఆర్ఎస్ మధ్యలో గెలిచాడు ఇలా రాజగోపాల్ రెడ్డి ఏం త్యాగం చేసిండు ఏం చేసిండని ఇలా గెలవగలుగుతాడండి ఇలా టిఆర్ఎస్ అంతున్నప్పుడే రాజగోపాల్ రెడ్డి రెండవది ఆ గడ్డ మునుగోడు గడ్డ ఒక ఉద్యమాల గడ్డ పురుడు పోసు ఉద్యమాల పురుడు పోసుకున్న గడ్డ ఒక భీమరెడ్డి నరసింహారెడ్డి అదే విధంగా ఒక సాకలి ఐలమ్మ దొడ్డి కుమరయ్య అదే విధంగా మల్లు స్వరాజ్ అంటే తిరుగుబాటు ఉన్న వ్యక్తికి ఈ యొక్క కాషాయము ఈ యొక్క మత చిచ్చు పనికిరాదాడ రజాకారులనే తరిమికొట్టే గడ్డ అది రజాకారులను తరిమికొట్టి గడ్డ అదే లౌకికవాదానికి పెద్దపీట వేస్తారు ఈరోజు కమ్యూనిస్టులు మాయపడి ఉన్నారు కనుక ఈ యొక్క భూమి పూజలకు జై శ్రీరాములకు జై వందే మాతరంలకు అక్కడ స్థానం లేదు నల్లగొండ జిల్లాకే స్థానం లేదు సంతోష్ గారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఇంకే పార్టీ నాయకులైనా భారతీయ జనతా పార్టీని ఏ కోణంలో చూస్తారో మెజార్టీ ఓటర్లు ఆ కోణంలో చూడట్లేదు ఆ విషయము మిత్రులు గుర్తుపెట్టుకోవాలి 303 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి 19 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే ప్రజల ఓట్లను గౌరవించి ఎలక్ట్రల్ సిస్టంలో మేము భారతీయ జనతా పార్టీ గెలిచినాం మీరు జై శ్రీరామ్ నినాదాలని భారతమాతకు జయ్యి అనేది మీ నాయకులు భారతదేశంలో ఉట్టి కొంతమంది నాయకులకు ఒత్తాసు పలుకుతూ అవినీతి అక్రమం చేసిన నాయకులకు జిందాబాదులు కొడుతుంటే భారతదేశ పౌరులుగా భారతదేశంలో జీవిస్తూ భారత్ మాతకి జై అనే నినాదం మంచి గొప్పదని ప్రజలు నమ్ముతూ మాకు అధికారం పెంచుకుంటూ పోతున్నారు 19 రాష్ట్రాలలో మేము అధికారంలోకి ఉన్నాం మీరు రకరకాలుగా చెప్పొచ్చు దాన్ని మత చిచ్చు అని చెప్పొచ్చు గొడవలు అని చెప్పొచ్చు చీల్చిర అని చెప్పొచ్చు గొడవలు పెట్టిరని చెప్పొచ్చు మీరు ఏం చెప్పినా ఎలక్ట్రల్ సిస్టంలో ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం అదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో వేరు ఇప్పుడు వేరు 2021-22 నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వికసిస్తూ వస్తుంది ప్రజలకు దగ్గరయ్యింది నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల పరిపాలన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణలో కూడా నేషనల్ హైవేస్ ఉన్నాయి తెలంగాణలో కూడా మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిరు తెలంగాణలో రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిరు తెలంగాణ గ్రామ పంచాయతీ నిధులలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో వేసే రోడ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి
ఉపాధి హామీ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. రైతులకు వచ్చే ఎరువులలో సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం పంపించిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. అలా తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో నిర్మించిన ప్రతి ఫ్లైఓవర్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది. అది టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు కనిపించకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుంది. కాబట్టే మొన్న జిహెచ్ఎంసి ఎన్నికలలో మాకు మెజార్టీ స్థానాలు గెలిపించారు, కాంగ్రెస్ని మూడో స్థానంలో కూర్చోబెట్టారు. దుబ్బాక ఎన్నికలలో మంచి మెజార్టీతో గెలిపించారు, హుజరాబాద్లో గెలిపించారు. అదేవిధంగా మీరన్న మునుగోడు నియోజకవర్గంలో కూడా హిందుత్వవాదులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉన్నారు, మిగతా పార్టీలు ఉన్నారు, మెజార్టీ భిన్నాభిప్రాయాలను ప్రజలు ఉన్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీగా చూడట్లేదు. భారతదేశంని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మంచి పరిపాలన అందిస్తున్నారనే కోణంలో చూస్తున్నారు. ఆ మెసేజ్ మేము ప్రజలకు తీసుకెళ్తాం. వాళ్ళు కన్విన్స్ అయితే, వాళ్ళకు నచ్చితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, గెలిపిస్తారు. మీకు ఏమన్నా చెప్పుకోనికుంటే, మీ ప్రభుత్వాలు గతంలో చేసుంటే, మా ప్రభుత్వం అంతకంటే బాగా చేయకపోతే మీరెళ్ళి ప్రజలకు చెప్పండి. ఒక నాయకుని వ్యక్తిగతంగా దాడి చేసి రాజగోపాల్ రెడ్డి గారిని కేఏ పాలని సంబోధించిన మీ అధ్యక్షునికి విధానం ఎక్కడుంది? మేము ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతున్నా, మా పార్టీ విధానం ఎక్కడుంది? రాజగోపాల్ రెడ్డి గారు మొన్నటి వరకు మీ పార్టీ నాయకుడు, ప్రజల చేత మొప్పు పొంది ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, ఒకసారి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే, పార్టీ ఇచ్చిన అవకాశం అది. మీరు పార్టీ ఇచ్చిన అవకాశం, మీరు కేఏ పాల్ గారితో పోలుస్తూ రాజగోపాల్ రెడ్డికి మీరు మరొక పాల్ అని చెప్పేసి పేరు పెట్టడం, మీ అధ్యక్షుడు పెట్టడం అనేది, అది వ్యక్తిగత దూషణ చేయడం అనేది ఫస్ట్ మీకు క్లారిటీ లేదు. మైండ్ గేమ్ ఆడడం, వ్యక్తిగతంగా మనుషుల మధ్య చిచ్చులు పెట్టడం స్టార్ట్ చేసింది మీ పార్టీ అధ్యక్షుడు పీసీసీ ప్రెసిడెంట్ గారు మొదలుపెట్టారు. రెండోది, మీరు కాంగ్రెస్ పార్టీకి మీరంతా నిర్మాణం ఉందంటున్నారు కదా, సభ పెట్టుకున్నారు కదా, ప్రజలలోకి వెళ్ళండి. కోమటిరెడ్డి గారు మీ బీఫామ్ మీద గెలిచారంటున్నారు కదా, ఒకవేళ రేపు మా అభ్యర్థి అయితే మా బీఫామ్ మీద, మా పార్టీ సింబల్ మీద మేము ప్రజలకు వెళ్ళి మా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రోడ్లకు ఎంత ఇచ్చిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఇచ్చిండు, గ్రామ పంచాయతీకి ఎంత ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత ఇచ్చిండు మేము చెప్పుకుంటాం లెక్కలతో సార్. ప్రజలు నచ్చితే ఓట్లు వేస్తారు, నచ్చకపోతే మాకు ఇంటికి పంపిస్తారు. మీరు ఆయనను, రాజగోపాల్ రెడ్డి గారిని, ఒకవేళ ఆయన ఏ సందర్భంలోనా సోనియా గాంధీ నాకు మంచి లైఫ్ ఇచ్చింది, నాకు ఎంపీ సీట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చింది, నేను మా కృతజ్ఞత మా అధ్యక్షుని ప్రవర్తన వల్లనే నేను పార్టీలో నుంచి వెళ్తున్నా, టీఆర్ఎస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ సరైనంగా ఢీకొనట్లేదు, పోరాటం చేయట్లేదు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి పోరాటం చేస్తుంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుంది అని ఒక క్లారిటీతోటి ఆయన వచ్చి కొన్ని వ్యక్తిగతంగా ఆయనకు జరిగిన అవమానాల గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి సంబోధిస్తే, మీరు ఆయనని కేఏ పాల్ అని పెట్టి కేఏ పాల్ గారిని కూడా మీరు అవమానించారు. ఆయన ఎక్కడో విదేశాల్లో ప్రాక్టీస్ చేసుకుంటా తెలుగు రాష్ట్రాలకు వచ్చి ప్రజల సమస్యల మీద కేఏ పాల్ గారు మాట్లాడితే ఆయన భాషా విధానం కామెడీ ఉంటదండి. ఆయన సమస్యలపై అవగాహన వ్యక్తిగతంగా చమత్కారాలు చేసుకుంటూ కామెడీగా మాట్లాడతారు. ఆయన అదొక అవభావమైన హుందాగా ఉండడు, సింపుల్ సిటీ ఉంటాడు. ఆయనతోటి మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని పోల్చి మీ అధ్యక్షుడు ఏ స్థానానికి దిగారు, సమస్యలపైన కొట్లాడండి, కాంగ్రెస్ చేసే విధానాలు చెప్పండి. ఈయన కేఏ పాలు, ఆయన ఈ గోపాలు, ఈ విధానాలు బంద్ చేసుకోవాలి. మీరు కాంగ్రెస్ మీరు ఏం చేసారు, భవిష్యత్తులో ఏం చేస్తారు, కాంగ్రెస్ వల్ల ఒరిగేది ఏదో చెప్పండి. మేము భారతీయ జనతా పార్టీ ఏం చేస్తామో చెప్తాం. టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, వాళ్ళ వార్డు మెంబర్లు, సర్పంచ్లు, వాళ్ళకు ఎందుకు జీతాలు వస్తలేవు, గ్రామ పంచాయతీల చెక్కులు ఎందుకు విత్డ్రా అవుతలేవు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎందుకు వస్తలేవు, తేరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు వేయలేదు, తేరాస ప్రభుత్వం ఇంతవరకు కొత్త అప్లికేషన్ల పింఛన్లు ఎందుకు వేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎందుకు, రోడ్లు ఎందుకు వేయలేదు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కట్టేయలేదు అనేది మేము ప్రశ్నిస్తాం. మీరు ఓన్లీ రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఈ 4-5 పథకాలను పెట్టుకొని లక్షల కోట్లు ప్రజలకు అందాల్సిన పనుల ద్వారా వచ్చే ఆమదాన్ని మొత్తం ప్రాజెక్టుల రూపాన, పక్క రూపాన ఇక్కడ అన్నది ఒకటి నేను చెప్తా. బండి సంజయ్ గారు కాళేశ్వరం గురించి పార్లమెంట్లో ఎందుకు అడిగిందంటే, కాళేశ్వరంలో సుమారు 60,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఎస్టిమేషన్ కాస్ట్ పెంచారు, కాగు నివేదిక ఉంది, ఎంతో మంది ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు
కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏ అవినీతి జరగలేదని ప్రశ్నించినారు బండి సంజయ్ నోరు మూసుకోవాల్సి వచ్చింది ఆ రోజు పార్లమెంట్ లో జరిగింది ఏందో తెలుసుకో ఆరోపణ కాదండి అతన్ని ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి ఈ విషయాలు ఆరోపణలు చేయొద్దు బండి సంజయ్ గారు అడిగిన క్వశ్చన్ నెంబర్ డేట్ లో సహా చెప్పారు ఆ రోజు కాగ్ రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి డైరెక్ట్ పార్లమెంట్ లో చెప్పారు 700 రూపాయల స్క్వేర్ ఫీట్ కట్టి మీ యొక్క మంత్రి చెప్పిండు 7800 కేంద్ర మంత్రి ఎస్టిమేషన్ కాస్ట్ పెంచి తెలంగాణ మీద ఒక పర్సన్ మీద 4 లక్షలు ప్రాణహిత సేవలకి వన్ ఇయర్ లో బడ్జెట్ డబుల్ అయినప్పుడు ఎస్టిమేషన్ కాస్ట్ పెరగదా కాళేశ్వరంకి అన్ని తప్పు మాటలు ఎస్టిమేషన్ కాస్ట్ గా దాని వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మీరు తెలంగాణలో సాగునీరు ఎంత వరకు ఇచ్చారో దానికి కొంతవరకు అంగీకారం కేంద్ర ప్రభుత్వం తెలిపినా ఎస్టిమేషన్ కాస్ట్ పెంచి దాని వెనక కాంట్రాక్టర్ రూపంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది ఏం చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు స్ఫూర్తి మాటల చతురత వ్యంగ్యాస్త్రాలు ఆయన గొప్పతనం ఆయన విజ్ఞతను ఆయన 80,000 పుస్తకాలు చదివిన నాలెడ్జ్ని గౌరవించి కేసీఆర్ గారిని 2 సార్లు నమ్మిరు 2 సార్లు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయిన విషయం ఇప్పుడు గమనిస్తారు ఎంపీటీసీలు గెలిపించారు జెడ్పీటీసీలు గెలిపించారు కేసీఆర్ గారిని నిన్న నమ్మిరు మా తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తాడు ఈయనకు ప్రతి గ్రామం మీద అవగాహన ఉంది ప్రతి చెరువు మీద ఉంది ప్రతి పుట్ట మీద ఉంది కానీ ఆ పుట్ట వెనుక ఆ చెరువు వెనుక ఆ ప్రాజెక్ట్ వెనుక కుటుంబానికి ఇంత దోషి పెడుతుండు ఇన్ని ప్రాజెక్టు దుబాయ్ లో కొంటారు ప్యాలెస్ లో కొంటారు ప్రపంచానికి మొత్తం దోషి పెడుతున్నారు వీళ్ళు దోసుకుపోతున్నారు అన్న విషయం తెలంగాణ ప్రజలు గమనించారు రిజిస్ట్రేషన్ కాస్ట్ పెంచారు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తే ఒక 40 లక్షల రూపాయల ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తే గతంలో 20,000 నుంచి మొదలుకొని 40,000 రూపాయలు ట్యాక్స్ ఉండండి ఈ రోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 200 గజాల స్థలానికి సుమారు 250,000 రూపాయలు కడుతున్నారు నువ్వు 3 నెలల క్రితం ఒక ఇల్లు కడితే వాడు 250,000 కట్టాలి 3 నెలల తర్వాత మనం కొంటే 250,000 ఇంకొక 3 నెలల తర్వాత ఇంకోటి కొన్నాడు అనుకో 2 లక్షలు అంటే ఒక సంవత్సరంలో ఒక ఇంటి మీద 3 ట్రాన్సాక్షన్లు అయితే తెలంగాణ ప్రభుత్వానికి కట్టేది 6 లక్షల రూపాయలు ఈ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి రాష్ట్రంలో లేని బ్లాక్ మనీ తగ్గాలి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరగాలని కేంద్రం ఇచ్చిన పాలసీ ప్రకారం తెలుసుకోవాలా 2-3 టైమ్స్